బ్లౌజులకి ఇలా హ్యాండ్స్ డిజైన్ చక్కగా ఈజీగా ఎలా పెట్టాలి, దీని కటింగ్ ఎలా, దీని స్టిచ్చింగ్ ఎలా అనే దాని గురించి ఈ వీడియో పెట్టానండి, చూసి నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం హ్యాండ్స్కి ఒక చిన్న డిజైన్ అనేది కొత్తగా ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్న హ్యాండ్స్ డిజైన్ చూద్దాం. ఏంటి అంటే ఇది డ్రెస్సులకైనా బ్లౌజులకైనా చాలా బాగా సెట్ అవుతుంది. ఇంకా ఆపోజిట్ కలర్ అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే డైలీ వేర్ చీరలకైనా పట్టు చీరలకైనా ఇలాంటి డిజైన్ సింపుల్గా ఈజీగా హ్యాండ్స్కి పెట్టేస్తే చాలా అందంగా చాలా నీట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క కొసని నేను తీసేస్తున్నాను. ఇదేంటి అంటే క్లాత్లో ఎక్కువగా మనకు అంచు ఉందనుకోండి, ఈ అంచు పట్టేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ని మన అందాజు ప్రకారం అంటే ఇప్పుడు వాళ్ళ బ్లౌజ్ ప్రకారం మనం కట్ చేసింది కాక ఒక 2 ఇంచెస్ ఎగస్ట్రా పెట్టాలి. అంటే ఇప్పుడు ఇది మనకి ఇక్కడ దాకా ఉంది, ఇక్కడ నుంచి మనం ఖర్చు వదిలేసుకొని ఇంత ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ మనం ఎగస్ట్రా పెట్టేసుకుంటే చక్కగా మనకి ఈ హ్యాండ్స్కి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. ఖర్చు కన్నా కూడా ఎగస్ట్రా ఒక 3 ఇంచెలు అనమాట. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని సెంటర్ కార్డు పెట్టేసి దీన్ని కూడా సెంటర్ కార్డు పెట్టేయాలి. ఇలా సెంటర్ కార్డ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని మనం ఏం చేయాలి అంటే ఇక చూడండి, ఇలా క్రాస్గా మనం ఒకటి ఇలా తీసేసుకోవాలి. ఇలా క్రాస్గా ఇలా తీసేసి దీన్ని గోటితో ఇలా అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇలా అనాలి. చూడండి, ఇలా ఇది ఎక్కడికైతే పెడుతున్నామో అక్కడికే మనం ఎగస్ట్రా మనం ఏది లే మార్చకుండా ఇలా మళ్ళీ ఇంకొక స్టెప్ దీన్ని, ఒక స్టెప్ దాన్ని, ఒక స్టెప్ దీన్ని మనం ఇలా మలుచుకుంటూ ఉండాలన్నమాట. కొద్దిగా ఒక 1/2 ఇంచ్ తేడా మీద మలుద్దాం. ఓకేనా? ఇంక ఇలా ఉండాలి కొంచెం. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇటువైపు నుంచి ఇంకొకటి ఇలా ఇలా మనకి స్టెప్ బై స్టెప్ ఒక 3 స్టెప్పులు చేసేయాలన్నమాట. ఓకేనా? ఇలా చూడండి, ఇప్పుడు ఇది ఉంది, ఇలా ఉంది కదా, దీన్ని ఇంకా ఇలా దీని మీదకి ఎక్కించాలి. ఇలా ఇలా ఎక్కించిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ దీని మీదకి ఇలా ఎక్కించాలి. ఇలా మనకి ఏంటి అంటే ఇవి సమానంగా కనిపించాలన్నమాట. లోన మొత్తం కూడా మనకు కనబడుతున్నాయి చూడండి, ఇవి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఇవి ఇలా సమానంగా కనిపించాలి. ఇప్పుడు దీనికి కుట్టు మనం వేసేసుకుందాం. క్రాస్గా ఈ యొక్క పట్టీ అనేది మనకి ఏంటి అంటే క్రాస్గా ఎగస్ట్రా ఉన్నదాన్ని తీసేసుకుందాం. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం కుర్చీ మనం పెట్టామో ఆ కుర్చీని మనం కొద్దిగా ఇలా ఇలా అనుకుంటూ కొద్దిగా కొద్దిగా మనం ఇక ఇలా గోటితో గీసేయాలన్నమాట. దీన్ని చూసి చూడండి, ఇలా ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్తో చేసేయండి మీరు. ఇక ఇలా గోటితో గీసేసి దీన్ని కూడా కొంచెం గోటితో ఇలా గీసేసుకోవాలి. ఇలా గీసేసిన తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. కొంచెం దూరం మీద, ఇక్కడ దగ్గర ఉంది కదా, దీన్ని ఏంటంటే కొంచెం దూరం మీద మనం చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ తేడా మీద మనం చేసేయాలన్నమాట. ఇది ఇప్పుడు ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక ఇలాగేనండి. ఇంకా ఇలా చూడండి, ఇలా పెట్టేద్దాం. చాలా బాగుంటుందండి ఈ హ్యాండ్. ఏంటి అంటే బ్లౌజులకు ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. ఇలా మనం పెట్టేసిన తర్వాత ఒకసారి ఐరన్ బాక్స్ తీసుకొని మనం కొంచెం ఐరన్ చేసేస్తే చాలా బాగుంటుంది. ఓకేనా? కొద్దిగా ఇలా ఇలా పెట్టేసిన తర్వాత ఈ హ్యాండ్ని మనం కొంచెం మళ్ళీ ఒక్కొక్క స్టెప్ని చిన్నగా ఇలా అనుకుంటూ ఇలా గీత గీసేసుకోవాలి. నెక్స్ట్ ఇక ఈ స్టెప్ని చూడండి, తర్వాత ఈ స్టెప్ని. కొంచెం ఐరన్ బాక్స్తో మనకి చక్కగా వచ్చేస్తుంది ఐరన్ చేసుకుంటే. ఓకేనా? ఇలా ఇలా దీన్ని ఇటువైపు దీన్ని ఇలా ఇలా చేసేసుకుంటే ఒక మంచి డిజైన్ అనేది మనకి హ్యాండ్లో తయారవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న పట్టీ లాంటి దాన్ని తీసుకోవాలి మనం. చూడండి, ఇది కొంచెం వెడల్పు తక్కువగా పెట్టేద్దాం. ఇలా తీసేసుకొని ఇక చిన్న పట్టీ వేసేద్దాం దీనికి. ఇలా పట్టీ వేసిన తర్వాత ఇదేంటి అంటే మనకి చేతి కిందిలో చేతి పని దగ్గర వస్తుంది, చేతి పని ఉంటుంది చూడండి. చేతి పని మందం కన్నా ఒక 2 ఇంచెలు ఎక్కువ, అంటే 3 ఇంచెలు వేసినా పర్లేదు మనకి, 1 ఇంచ్ అట్లా వేసినా. ఇలా మనం దీన్ని చూడండి, ఇలా మనం ఫిల్ ఇక ఇలా పెట్టేయాలి. కొంచెం వెడల్పు వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఓకేనా?
ఇలా ఎర్జికి కుట్టు వేసేయండి ఎర్జికి కుట్టు వేస్తే నీట్ గా ఉంటుందండి ఇప్పుడు ఈ ఎర్జి వేసినట్టుగానే ఇలా మనం చక్కగా వేసేసుకోవాలి కుట్టు ఇలా పట్టి వేసిన తర్వాత ఒకసారి ఐరన్ బాక్స్ తో ఇచ్చేసేయండి ఎందుకంటే మనం గోటితో గీసిన దానికి ఐరన్ బాక్స్ కొంచెం వాటర్ పెట్టి మనం చక్కగా ఈ ఫిల్టర్ ని ఇలా వేసాం అనుకోండి చాలా చక్కగా మనకు సెట్ అవుతుంది ఇంకా కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంటే ఫిల్టర్ లింక్ కొంచెం లోత్ ఎక్కువగా పెట్టేసేయండి మీరు ఓకేనా ఇలా మంచిగా మనకి నీట్ గా ఉంటుంది ఇలా ఇప్పుడు ఇంకొక క్లాత్ తీసుకోవాలి తీసుకొని దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇలా స్టిచ్ చేసి రివర్స్ తీసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఒక పెన్ను తోనో లేకపోతే మన వీల్ ని బట్టి దీన్ని రివర్స్ అనేది తీసేయాలి మనం ఇలా రివర్స్ తీసి చక్కగా ఇలాని మంచిగా దీన్ని ఒకసారి మనం అటు ఇటు కుట్టు వేయొద్దండి దీన్ని గోటి తోనే మనం దీన్ని గీసేసుకోవాలి ఇలా సెంటర్ కి ఇలా పెట్టండి కచ్చుని సెంటర్ కి పెట్టేసి దీన్ని ఇలాని కొంచెం ఇలా చీల్చుకుంటూ చూడండి ఇలా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే అటువైపు ఇటువైపు ఇలా దీన్ని కూడా ఐరన్ ఉంటే ఐరన్ బాక్స్ తో ఒకసారి ఇలా ఒకసారి రుద్దేయండి ఫిల్టర్ ని ఓకేనా ఇలా రుద్దేసిన తర్వాత ఈ చివర ఆ చివర కరెక్ట్ గా ఇలా కట్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెంటర్ ని చూసుకోవాలి దీన్ని సెంటర్ చూసి ఇలా ఇలా అనుకొని ఇలా మనం ఇలా వేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అంటే కొంచెం ఒక దారం తీసుకోవాలి అంటే దీంట్లో మ్యాచింగ్ అయ్యే దారం తీసుకోండి మీకు కనిపించాలని చెప్పేసి నేను ఇది తీసుకుంటున్నాను నీకు ఇలా సూదితో కుట్టు వేసినా పర్లేదు లేదంటే ఇలా చిన్నగా మనం ఇలా అని ఈ దారాన్ని దీన్ని ఒకసారి చుట్టేయాలన్నమాట ఇలా చూడండి ఇలా ఉంది కదా దీన్ని చక్కగా ఇలా మనం చుట్టేసుకోవాలి ఇలా గట్టిగా మనం చాక్లెట్ వచ్చేటట్టుగా మనం చుట్టాలి ఇక్కడ ముడత మంచిగా ఏర్పడాలన్నమాట ముడత అనేది ఎక్కువగా మనకు వచ్చేటట్టుగా దీన్ని గట్టిగా ఇలా చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసిన తర్వాత ఈ దారాలు ఏమన్నా ఉన్నా కూడా తీసేసుకోండి తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా ఉంచేసుకోవాలి మనం ఇలా ఉంచేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న క్లాత్ అంటే ఇప్పుడు మీకు చీరలో ఏదైనా ఆపోజిట్ కలర్ క్లాత్ ఉంటే అది తీసుకోండి లేదంటే ఇదే కలర్ క్లాత్ అయినా కూడా పర్లేదు ఆపోజిట్ కలర్ ఉంటే బాగుంటుంది ఇది ఇది తీసుకొని చిన్నగా దీన్ని ఏం చేయండి అంటే ఇలా ఒక పావు ఇంచ్ మందం వెడల్పు మీద ఒక బొందులాగా దీన్ని స్టిచ్చింగ్ చేసేసుకోండి ఇలా ఇలా చేసిన తర్వాత ఇలా మనం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే దీని మీద నుంచి ఇలా చూడండి ఇలా వేసేసుకొని ఒక కుట్టు అనేది మనం కరెక్ట్గా ఇలా పెట్టేసి వేసేయాలి దీన్ని ఎర్జికి వేసేద్దాం కుట్టు ఓకేనా ఇలా వేసేసిన తర్వాత దీన్ని ఎర్జికి కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ యొక్క దీన్ని మనం ఇలా అనుకొని మంచిగా కత్తెరతో ఒకసారి ఇలా గుద్దుకోవాలి దీన్ని ఇలా గుద్దుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం చూడండి ఇలా పెట్టేసుకోవాలి ఇలా వెడల్పు మీద పెట్టేసి సెంటర్కి పెట్టేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఇటు ఒక కుట్టు ఇటు ఒక కుట్టు వేసేసుకోవాలి ఎక్కడ దారికైతే మనకు సరిపోతుందో అంతవరకు కుట్టు వేసేసుకోవాలి కరెక్ట్గా ఓకేనా ఇలా ఇప్పుడు ఇటువైపు ఒక కుట్టు కరెక్ట్గా ఇలా పెట్టేసి ప్రతిదానికి కూడా కలర్ కాంబినేషన్ అనేది ఆపోజిట్గా ఉంటే బాగుంటుందండి ఇదేంటి అంటే ఇప్పుడు మనకు సేమ్ కలర్ కాబట్టి నేను ఇలా మీకు ఏంటి అంటే చూపించాల్సి వచ్చింది ఇప్పుడు ఈ డిజైన్ మనం ఏంటి అంటే ఇక్కడ ఒక చిన్న కుట్టు ఇటువైపు ఒకటి కనబడకుండా మనం దీని యొక్క చాక్లెట్లోకి లోనకి మనం మంచిగా ఇలా సూదితో వేసినా పర్లేదు మనకి లేదంటే దీన్ని ఇగో ఇలా రఫ్ చేసి చిన్నగా ఒకటే కుట్టు మీద రఫ్ చేసేసి వేసుకున్నా కూడా పర్లేదు కదలకుండా కొంచెం ఓకేనా ఇలా ఇక్కడ ఒకటి ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇక్కడ పెట్టేసి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఈ యొక్క దారాన్ని ఇక ఇలా కట్ చేసుకోవాలి అటు ఇటు కదలకుండా ఉంటుందన్నమాట ఇదేంటంటే
న్యూ లుక్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక పూస కుట్టేసుకొని దీని ఒక్కసారి మనం హైరెన్తో ఇలా అనుకుంటాం అనుకోండి, ఇదంతా చాలా చక్కగా మనకి ఈజీగా ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మనం హ్యాండ్ని చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు, డిజైన్ డిజైన్గా మనం హ్యాండ్ని తయారు చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అన్నమాట. మనకి క్లాత్తో తయారు చేసిన బటన్ కానీ లేదంటే ఒక పూస కానీ లేదంటే డ్రెస్సులకి మనం బటన్స్ పెడతాం చూడండి, స్టోన్కి సంబంధించింది అలాంటిది కానీ మనం ఒకసారి చక్కగా ఇలా మనం పెట్టేసుకున్నాం అనుకోండి, ఇది పొట్టి హ్యాండ్ అయినా ఎల్బో హ్యాండ్ అయినా చాలా అందంగా చాలా చక్కగా మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. లైనింగ్ బ్లౌజ్కే ఇలా పెట్టాలని ఏం లేదండి, నార్మల్ బ్లౌజ్ అయినా కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఏంటి అంటే చూడడానికి ఒక స్పెషల్ లుక్ అనేది చాలా అందంగా హ్యాండ్కి చాలా నీట్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.